वेलकम टू बानस विलेज अंदर बहुनारे ने चाला बहुना वीडियो चक्कर चूसी एंकरेज सब्सक्राइबर्स अंदर की चाला थैंक्स अंडी यूजफुल ना वीडियो मे फ्रेंड्स की फैमिली अंदर की शेयर चेयंडी फर्स्ट टाइम ना वीडियो चूसते तप्पकुंडा ना चैनल मिगता वीडियो चूसी नच्चिनट्लयिते सब्सक्राइब चेसुकोंडी एंड बैकग्राउंड एंटा चूस्तुन्नारा मा पापदी बर्थडे बटरफ्लाई थीम नेनु वीडियो पेट्टानु कदा एला चेयाली अनी आल्मोस्ट सेम प्रोसेस लोने रेनबो थीम चेसानु नेन्न मा बाबुदी बर्थडे मा बाबु पेरु कुशल तंदी थर्ड बर्थडे నిన్న థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ లోకి ఎంటర్ అయ్యాడు సో నేను రెయిన్బో థీమ్ చేశాను పిక్చర్స్ అనేది పక్కన ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కనుక కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా చూసి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దానికి ఆన్సర్ చేస్తాను అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది కదండి మన బాడీని కూల్గా ఉండే ఫుడ్స్ మనం చూస్ చేసుకోవాలి ఆల్రెడీ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి ఈ సమ్మర్ వచ్చే ముందే వాటి గురించి తెలుసుకుంటే బెటర్ కదా ఈరోజు నేను సబ్జా సీడ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా సబ్జాకి చియాకి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి పెద్ద రెండు సిమిలర్ ప్రాపర్టీసే ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి అయితే ఈ సమ్మర్కి మనకి సబ్జా సీడ్స్ చాలా మంచిది కాబట్టి ఫస్ట్ దాని గురించి చెప్తాను చెప్పిన తర్వాత లాస్ట్లో ఆ చియా సీడ్స్కి సబ్జా సీడ్స్కి ఉన్న డిఫరెన్సెస్ చెప్పి ఏవి దేనికి యూజ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది వాటి గురించి ఇప్పుడు సబ్జా సీడ్స్ గురించి మాట్లాడుకుందాం సబ్జా సీడ్స్ ఏంటంటే ఇండియాలో కల్టివేట్ చేసేవి బ్లాక్ కలర్లో ఉంటాయి కొంచెం వాటర్ తాగలగానే ఒక 5 సెకండ్స్ నుంచి 15 మినిట్స్ లోపలే బాగా స్వెల్ అయిపోతాయి అన్నమాట వాటర్ అబ్జర్బ్ చేసేసుకొని వాటి సైజ్ కంటే డబుల్ అయిపోతాయి వైట్ ట్రాన్స్పరెంట్ లేయర్ లాగా పైన వచ్చేస్తుంది అన్నమాట జెల్ ఆల్మోస్ట్ జెల్ లాగా ఉంటాయి చూడడానికి అబ్జర్బ్ వాటర్ అబ్జర్బ్ చేసుకున్న తర్వాత మన హెల్త్కి అవి చాలా మంచిది సమ్మర్లో బాగా యూజ్ చేస్తారు ఎందుకంటే తెలుగులో అయితే చలవ అంటారు ఇంగ్లీష్లో అయితే కూలెంట్ బాడీ కూలెంట్గా టెంపరేచర్స్ని తగ్గిస్తుంది అండ్ సూదింగ్ ఎఫెక్ట్ మన బాడీకి ఒక ప్లెజెంట్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట అందుకని ఈ సబ్జా సీడ్స్ అనేది యూజ్ చేస్తారు సమ్మర్లో ఆ కూలెంట్ ఒక్కటే కాకుండా ఈ సబ్జా సీడ్స్ వాడడం వల్ల ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి బాడీకి ఈ సబ్జా వాటర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి అని చెప్పాను కదా ఫస్ట్ది ఏంటంటే ఈ సబ్జా సీడ్స్లో ఆల్ఫా లెనోలేక్ యాసిడ్ అని ఒక యాసిడ్ ఉంటుంది అది మన బాడీలో ఉండే ఫ్యాట్ని కరిగించడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట అందుకని వెయిట్ లాస్ చేసేవాళ్ళు కంపల్సరీ ఈ సబ్జా సీడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఎలాగో సమ్మర్ కాబట్టి టూ వేస్లో మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్యాట్ కరిగిపోవడం వల్ల ఆబ్వియస్గా వెయిట్ అనేది తగ్గిపోతుంది సో వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిది అండ్ సెకండ్ ఏంటంటే Type 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ సీడ్స్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది స్టెబిలైజర్గా ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అట్లా అవ్వకుండా స్టెబిలైజర్గా ఉండేటట్టు చేస్తుంది సో Type 2 డయాబెటీస్ వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు కాకపోతే ఇవి దేంట్లో యాడ్ చేసి తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ అవి దేంట్లో యాడ్ చేసి తీసుకోవచ్చు నేను లాస్ట్లో చెప్తాను Type 2 డయాబెటీస్ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చక్కగా కాన్స్టెంట్గా స్టెబిలైజర్గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తున్నాయి అన్నమాట ఈ సబ్జా సీడ్స్ అండ్ ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా నైట్ టైం పడుకునే ముందు మిల్క్ సబ్జా సీడ్స్ కలిపి తీసుకున్నట్లయితే స్టమక్ క్లెన్సర్ స్టమక్ క్లీన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా గ్యాస్ అనేది పోవడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ సబ్జా సీడ్స్ ఇంకా అదే కాకుండా మన స్కిన్ ఉంటుంది కదా స్కిన్లో కొలాజన్ అనేది ఒక ఎలిమెంట్ ఉంటుంది ఆ కొలాజన్ అనే ఎలిమెంట్ వల్లే మన స్కిన్ అనేది ఇలా టైట్గా ఉంటుంది అన్నమాట కొంచెం ఏజింగ్ ప్రాసెస్ కొంచెం 30s 40s అలా పెరిగేసరికి ఆ కొలాజన్ అనేది మన బాడీలో తగ్గిపోతూ వస్తుంది మనం ఫుడ్ ద్వారా ఇంకా ఏదైనా ట్రీట్మెంట్స్ ద్వారా ఆ కొలాజన్ని మనం ఉంచుకోవాలి మన స్కిన్ చక్కగా ఉండాలి అనుకుంటే ఇలా కొలాజన్ ఉండే ఫుడ్స్ తింటే చాలా మంచిది ఆ కొలాజన్ అనేది ఈ సబ్జా గింజల్లో బాగా ఉంటుందన్నమాట సో స్కిన్ అనేది హెల్దీగా ఉండటానికి కూడా ఈ సబ్జా సీడ్స్ అనేది హెల్ప్ చేస్తాయి ఇంకా దీంట్లో ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది సో హెయిర్కి హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ వాల్యూమ్గా కనిపించడానికి కానీ హెయిర్ స్ట్రెంగ్త్నింగ్ కానీ ఈ సబ్జా వాటర్ అనేది చాలా మంచిది
అందుకని సబ్జా వాటర్ ని మన ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సమ్మర్ లో షూర్ గా ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ఇంకో యూస్ ఏంటంటే ఎసిడిటీ ఉంటుంది కదా ఎవరికైనా ఏదైనా కొంచెం స్పైసీ ఫుడ్స్ కానీ పుల్లటి కానీ తిన్న వెంటనే ఎసిడిటీ అనేది ఫామ్ అవుతుంది వాళ్ళకి కూడా ఈ సబ్జా అనేది ఆ ఎసిడిటీ ని తగ్గిస్తుంది ఇంకా హార్ట్ బర్న్స్ ఈ ఎసిడిటీ వల్ల హార్ట్ దగ్గర కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లాగా కానీ పెయిన్ లాగా కానీ అట్లా అనిపిస్తుంది హార్ట్ బర్న్స్ అంటారు దాని కూడా ఈ సబ్జా వాటర్ అనేది తగ్గిస్తాయి అన్నమాట అండ్ ఇవన్నీ యూజెసే కాకుండా కోల్డ్ కాఫ్ అలా ఉండే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి దీంట్లో ఇమ్యూనిటీని పెంచే పవర్ ఉంటుంది ఈ సబ్జా సీడ్స్ లో ఇమ్యూనిటీ పెంచి కోల్డ్ కాఫ్ ఎక్కువ సార్లు రాకుండా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రాకుండా హెల్ప్ చేస్తాయన్నమాట ఈ సబ్జా సీడ్స్ సో ఈ సబ్జా సీడ్స్ అన్ని రకాలుగా బాడీకి చాలా మంచిది అండ్ బాడీ టెంపరేచర్ ని తగ్గిస్తుంది కాబట్టి ఈ సమ్మర్ లో మంచిది అండ్ ఈ సబ్జా వాటర్ కొంచెం లైట్ గా ఒక రకమైన టేస్ట్ లో ఉంటాయి ఎవరికైనా నచ్చకపోతే వేరే వాటిలో యాడ్ చేసుకొని తాగొచ్చు ఒకవేళ మనం వేరే వాటిలో యాడ్ చేసుకోవాలంటే వేటిలో యాడ్ చేసుకోవచ్చు ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము అయితే ఇప్పుడు సుగంధి వాటర్ తాగుతారు కదా సమ్మర్ లో వట్టివేళ్ళు అవన్నీ వేసి చేస్తారు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఆ సుగంధి వాటర్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు బయట కొనుక్కునే సుగంధి వాటర్ అయితే కలర్ షుగర్ హై కంటెంట్ లో ఉంటాయి సో సుగంధి వాటర్ ఇంట్లో తయారు చేసుకొని దాంట్లో కొంచెం షుగర్ ఎవరికైనా మంచిది కాదు కాబట్టి ఇంట్లో తయారు చేసుకొని స్వీట్ తక్కువ ఉండేలాగా వేసుకుంటే వీటి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటాయి సుగంధి వాటర్ ఆల్మోస్ట్ వాటరీగా ఉంటాయి కాబట్టి దాంట్లోనే డైరెక్ట్ గా సోక్ చేసేసుకోవచ్చు అండ్ లెమన్ వాటర్ తాగుతారు కదా చాలా మంది విత్ హనీ ఆర్ సాల్ట్ మీ హెల్త్ కండిషన్ బట్టి ఏది మంచిదైతే అది వేసుకొని లెమన్ వాటర్తో తాగొచ్చు అండ్ బటర్ మిల్క్తో కూడా తాగొచ్చండి ఎవరికైనా ఆ టేస్ట్ స్టార్టింగ్లో ఇష్టం లేకపోతే బటర్ మిల్క్ బాగా లిక్విడ్గా లాగా చేసుకొని దాంట్లో ఇవి నానబెట్టుకొని అలా కూడా తాగొచ్చు అండ్ ఇంకా ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి కదా ముందే సోక్ చేసేసుకొని ఫ్రూట్ సలాడ్లో మిక్స్ చేసుకోవడం బెటర్ కొంచెం థిక్గా ఉండే వెయిట్లో అయినా కానీ డైరెక్ట్గా సోక్ చేయకుండా ఉంటే వాటి కన్సిస్టెన్సీ అనేది పాడవకుండా ఉంటుంది మిల్క్ షేక్స్లో కానీ షర్బత్స్లో కానీ ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్లో కానీ లేకపోతే ఫ్రూట్ సలాడ్స్లో కానీ యాడ్ చేసేటప్పుడు ముందే సోక్ చేసేసుకొని వాటిలో వేసుకుంటే వాటి కన్సిస్టెన్సీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది లేకపోతే దాంట్లో ఉండే వాటర్ అంతా ఇవి అబ్జర్బ్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం థిక్ పేస్ట్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు దేంట్లో అయితే మిక్స్ చేసుకోవాలనుకున్నారో దాన్ని బట్టి ముందే సోక్ చేసుకోవాలా లేకపోతే బాగా లిక్విడ్గా ఉండే ఐటమ్స్ అయితే డైరెక్ట్గా సోక్ చేసుకోవాలనేది మీ ప్రిఫరెన్స్ ఈ ఇంకా ప్రికాషన్స్ ఏంటంటే ఈ సబ్జా వాటర్ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదండి ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి ఈ సబ్జా సీడ్స్ తినడం వల్ల అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదు అండ్ ఇంకా చిల్డ్రన్ ఎవరికైనా గొంతుకి అడ్డుపడే ఛాన్సెస్ ఉంటాయి చిన్నపిల్లలకి బాగా చిన్నపిల్లలకి కూర్చోవడం కూడా రాని ఏజ్ వాళ్ళకైతే చలవైనా కానీ పెట్టకపోవడం బెటర్ ఎందుకంటే చోకింగ్ అంటారు కదా గొంతుకి అడ్డుపడి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు అందుకని చిన్నపిల్లలకి పెట్టకూడదు అండ్ సబ్జా వాటర్ కంపల్సరీగా ఇది షోర్గా ఎలా తినాలంటే ఓన్లీ సోక్డే తినాలి మనం డైరెక్ట్గా తినకూడదు డైరెక్ట్గా తినేసి వాటర్ తాగుదాం అట్లాంటి ట్రయల్స్ చేయకండి ఆల్రెడీ ఒక కేస్ జరిగింది ఒక అతను సబ్జా సీడ్స్ ఒక స్పూన్తో నోట్లో వేసేసుకొని దాని తర్వాత వాటర్ తాగడానికి ట్రై చేస్తే అది ఈసోఫేగస్లో అడ్డుపడిపోయింది డాక్టర్స్ హెల్ప్ చేస్తే కానీ అతనికి ఏమీ మింగడానికి అవ్వలేదు సో చోకింగ్ హజార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది డైరెక్ట్గా తీసుకుంటే సో సబ్జా వాటర్ అనేది అస్సలు సోక్ చేయకుండా తీసుకోకూడదు ఇప్పుడు చెప్పుకున్నాం కదండి అవే యూజెస్ ఆల్మోస్ట్ సేమ్ యూజెస్ చియా సీడ్స్ కూడా ఉంటాయి చియా సీడ్స్ ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి అవి వైట్ గ్రే బ్లాక్ ఇవన్నీ మిక్స్ అయిన కలర్స్లో ఉంటాయి మనం ఎక్కడ కొనుక్కున్నా కానీ ఈ త్రీ కలర్స్ మిక్స్డ్ అయిన కలర్స్లోనే ఉంటాయి అండ్ ఇవి సబ్జా సీడ్స్ లాగా కాకుండా
మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు సోక్ చేసినా తీసుకోవచ్చు సోక్ చేయకపోయినా తీసుకోవచ్చు అండ్ ఇవి సబ్జా వాటర్ సబ్జా సీడ్స్ కంటే కొంచెం ఎక్కువ టైం పడతాయి అన్నమాట మనకి స్వెల్ అవడానికి ఇవి డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఇవి డైరెక్ట్ గా తీసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మన స్మూతీస్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు వెయిట్ లాస్ చేయడానికి టూ ఫ్రూట్స్ టూ వెజిటేబుల్స్ అట్లా కలిపి ఫైబర్ కంటెంట్ ఏమీ పోకుండా స్మూతీస్ లాగా తాగుతున్నారు స్మూతీస్ పుడింగ్స్ ఇట్లా ఉంటాయి కదా డెజర్ట్స్ మీద కానీ ఇవి డైరెక్ట్గా తీసుకోవచ్చు కాబట్టి పైన స్ప్రింకిల్ చేస్తారనమాట చియా సీడ్స్ని చియా సీడ్స్ కూడా ఇండియన్ కాదండి అవి మెక్సికన్ వెరైటీ అందుకు దానికి ఇండియన్ నేమ్ కూడా లేదు చియా అనేది మెక్సికన్ కల్టివేటెడ్ క్రాప్ అనమాట అండ్ ఈ చియా సీడ్స్ ఏంటంటే ఇవి మేజర్ యూజ్ సబ్జా సీడ్స్కి బాడీ కూలెంట్కి యూజ్ చేస్తే ఈ సబ్జా సీడ్స్ ఈ చియా సీడ్స్ అనేవి ఎనర్జీ ఇవ్వడానికి యూజ్ చేస్తారనమాట ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఎక్కువ జిమ్స్ చేసేవాళ్ళు లేకపోతే ఇప్పుడు యాక్టర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి డ్యాన్సెస్ అని మూమెంట్స్ అని లేకపోతే జిమ్ వర్కౌట్స్ అని చాలా ఉంటాయి కదా వీళ్ళు ఎనర్జీ బిల్డప్ చేయడానికి ఈ చియా సీడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు సో రెండిటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏవైనా మంచిదే కాకపోతే వెయిట్ యూజెస్ వాటివే ఆల్మోస్ట్ ఇది కూడా హై ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ వెయిట్ లాస్కి ఇవన్నీ సేమ్ యూజెస్ ఉంటాయి కాకపోతే ఈ సీజన్కి సబ్జా సీడ్స్ బెటర్ ఆప్షన్ ఎందుకంటే దానికి బాడీ కూలెంట్ అనేది ప్రాపర్టీస్ లేవు దీనికి మాత్రమే ఉన్నాయి సబ్జా సీడ్స్కి చియా సీడ్స్ మోస్ట్లీ ఎనర్జీ బిల్డింగ్ ఎనర్జీ ఎక్కువ ఇవ్వడానికి మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట సో ఈ సమ్మర్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ వాటిల్లో మిక్స్ చేసుకొని ఏదో బటర్ మిల్క్లో కానీ లెమన్ వాటర్లో కానీ అలాంటివి మిక్స్ చేసుకొని షూర్గా ఈ సబ్జా వాటర్ అనేది ఎంజాయ్ చేయండి మీ హెల్త్ కేర్ తీసుకోండి అండ్ ఆల్ ది బెనిఫిట్స్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక నచ్చితే నా ఛానల్ షూర్గా సబ్స్క్రైబ్